ైతే మేడిగడ్డ వ్యవహారం మళ్ళీ ఎందుకో సైలెంట్ గా అయినట్టు అయిపోయింది మరి లోపాన్ని మన దగ్గరే ఉంది లోపమని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందా ఏందనే తెలియదు గమ్మది విషయం ఏంటంటే మేడిగడ్డ కుంగిపోవడానికి కారణం ఏంది బేస్మెంట్ దెబ్బతిన్నదా ఏదన్నా పేలుళ్ళు జరిగినాయా లేకపోతే ఇసుక కొట్టకపోయిందా వరద లెక్కు వచ్చి వరద తాకిడికి పిల్లలు కుంగిపోయినాయా ఈ ఏ అంశాన్ని కూడా ఇప్పటి వరకు కేంద్ర దర్యాప్తు బృందం కూడా మీడియా ముందు కానీ ప్రజల ముందు కానీ పెట్టలేదు సేమ్ టైం రెండు వేల ఇరవై రెండు జూలై పద్నాలుగు పదిహేను తారీఖు రోజుల్లో కూడా అప్పుడు మన బాహుబలి మోటార్లు మునిగిపోతే ఆ మునిగిపోయినటువంటి బాహుబలి మోటార్ల పరిశీలన కూడా కేంద్ర బృందం వచ్చింది వచ్చింది పరిశీలించింది ఏమైందో ఏమని చెప్పలే ఇప్పటికి పైపెచ్చు ఇది చెప్పకపోగా కొన్ని దశాబ్దాల పాటు ఏది వాటర్ రిసోర్సు మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి వెబ్సైట్లో కొన్ని దశాబ్దాల పాటు ఒక కార్యక్రమం జరిగింది ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ఏ నదిలో ఎంత ఇన్ఫ్లో ఉంది ఎంత అవుట్ఫ్లో ఉంది ఎంత నీటి మట్టం నిల్వ ఉంది అనేది లెక్కలు ప్రతి ప్రతి పది రోజుల కోసారి వెబ్సైట్లో అప్డేట్ చేసేవాళ్ళు ఎప్పుడైతే బాహుబలి మోటార్లు మునిగిపోయినాయో మునిగిపోయిన తర్వాత అప్పటి నుంచి ఆ వెబ్సైట్ పనిచేస్తలేదు ఇక అప్డేట్ నో అప్డేట్ నో అప్డేట్స్ అప్పటి నుంచి అవి పనిచేస్తలేవు జూలై పదకొండు రెండు వేల ఇరవై రెండు గోదావరి వరదలలో అన్నారం మేడిగడ్డ పంపౌదులు మునిగాక అప్డేట్ కానీ కేంద్ర వెబ్సైట్ ఇగో అప్డేట్ కాలే ఇక చూడాలి అప్పటి నుంచి అట్లే ఉన్నాయి జూన్ ఫస్ట్ నుంచి జూలై పదకొండు తారీఖు దాకా మాత్రమే డేటా ఉంది ఇది అప్పటి నుంచి ఇప్పటిదాకా అసలు ఎక్కడ అప్డేట్ కాలే వెబ్సైట్లు అంటే ఇది కేంద్రము రాష్ట్రము ఉమ్మడిగా కలిసి చేస్తున్న లెక్క కనిపిస్తూ ఉంది ఈ దోపిడి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ వినాశనం ఏదైతే ఉందో ఇది ఉమ్మడిగా చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది చూస్తూ ఉంటే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడానికి కారణం ఏంటి చార్మినార్ కట్టి ఎన్ని ఏళ్ళైంది నాలుగు వందల ఏళ్ళు దాటిపోయింది నాలుగు వందల ఏళ్ళ కింద కట్టిన చార్మినార్ ఆడ నిలబడింది నాలుగేళ్ల కింద కట్టినటువంటి మేడిగడ్డ కింద దశకింది మీటర్ లోతు పోయింది మరి దీని సంగతి ఏంది ఎవరు చెప్పాలి దీనికి సమాధానం ఇది ప్రజల పైసలతో నిర్మించినటువంటి ప్రాజెక్టు కదా ఏమనయ్యా జాగీర్ అమ్మికు కట్టింది కాదు కదా నేను కట్టినా నేను కట్టినా మెదడంతా దార పోసిన రక్తం దార పోసిన మెదడు ఖర్చు పెట్టినా కరగ పెట్టినా ఈ లోట పీసు మాటలు అన్ని ఉన్నాయి కదా ఏవనయ్యా జాగీర్ కాదు కదా ఇంట్లో కేసీఆర్ పాలు ఏకాన లేదు ఎలా ఈ మేడిగడ్డ ప్రాజెక్టు కట్టే పైసలల్లా కేసీఆర్ కేసీఆర్ కుటుంబాన్ని ఏకాన పైసలన్నీ తిన్న దాంట్లో మాత్రం కేసీఆర్ తిన్నాడు కేసీఆర్ ఫ్యామిలీ తిన్నది మరి ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడానికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడానికి బాధ్యత వహిస్తూ బాహుబలి మోటార్లు మునిగిపోవడానికి బాధ్యత వహిస్తూ తక్షణమే ఇంకొక నెల దాకా కూడా ఇంకా వెయిట్ చేసే ఓపిక లేదు తక్షణమే రాజీనామా చేయి తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆ ప్రగతి భవన్ ఖాళీ చేసి బయటికి వెళ్లాల్సిందిగా తెలంగాణ సమాజం కోరుకుంటుంది పెద్ద ఇంజనీర్ నువ్వు నువ్వేన ఇంజనీరింగ్ చేసుకో పో పోయి ఆ బీహార్ లో పోయి చేసుకుందు కేసీఆర్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి ఆ తర్వాత రాజీనామా చేసి సరే మరి వెళ్ళిపోతాడే కాదు ఈ కథకు కారణమైనటువంటి నిన్ను బోన్ లోన్లు పెట్టి ఎంక్వైరీ చేయాలి దీంట్లో ఎవడెవడు తినడో వీళ్ళందరినీ చర్లపల్లి జైల్లో ఊచలు లెక్కించాలి వీళ్ళందరితోటి ఈ జరగాల్సిన కార్యక్రమం ఇది ఒకవేళ విద్రోహ చర్యనే అయ్యినుంటే నమస్తే తెలంగాణ పేపరు ఈనాడు పేపర్ టాప్ శబ్దం వస్తుంది అని చెప్తున్నాయి కదా అవన్నీ పెట్టినాయి అన్నట్టు నమస్తే తెలంగాణ ఈనాడు రెండు ఇట్లా రాసుకొని ఉంటాయి అన్నట్టు ఇట్లా ఇట్లుంటుంటా దాని అర్థం ఏందన్నట్టు కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు పిచ్చింది అన్నట్టు అలా లెక్కల అంతే అంతే కదా అంతే ఇప్పుడు మరి దాని కథ ఏందా సప్పుడు సంగతి ఏంది ఏడొచ్చింది సప్పుడు సప్పుడు ఎవరి కినబడ్డది ఎవరికి ఇప్పుడు శనార్థి తెలంగాణ పత్రిక వడదెం గ్రామంలో ఈ బొగ్గు నిల్వలు తీసుకుపోయి ఆడబోయడం ఆధారాలు పేర్ల చెప్పిన చెప్పినాం సరే మా కాడు ఉండాల్సిన ఆధారాలు ఉన్నాయి ఇది కింద బొగ్గు వచ్చింది ఆ బొగ్గును గుట్టిసప్పుడు కాకుండా ఎత్తేసి తూతూ మంత్రంగా పిల్లర్లు నిర్మించారు చెప్పినం ఇప్పుడు కేంద్ర నిపుణుల బృందం ఏది మీ రిపోర్టు కేంద్ర నిపుణుల బృందం ఏం చెప్పిందో చెప్పండి ఇది జనం సొమ్ముతో కట్టిన ప్రాజెక్టు ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రాజెక్టు కుంగడానికి కారణం విద్రోహ చర్యన వరదన బొగ్గ లేకపోతే ఇంకెవడన పటాకులు పెట్టి పేల్చిండా ఇది తెలంగాణ జనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చెప్పండి కేంద్ర ప్రభుత్వం నిపుణుల బృందం రాష్ట్ర ప్రభుత్వం మేధావుల బృందం బుర్ర బుర్ర కరిగించే బృందం వీళ్ళంతా కూర్చొని ఇగో తెలంగాణ సమాజమా మీ పైసలతోని కట్టినటువంటి మీ పేరు మీద అప్పు చేసి తీసుకొచ్చినటువంటి సంపదతోని ఈ ప్రాజెక్టు కడితే ఈ ప్రాజెక్టు కుంగిపోయింది దీనికి కారణం ఇదని చెప్పి ఈ ప్రజలకు చెప్పాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం నిపుణుల బృందం ఎందుకు ఒక కాయిదాన్ని కూడా ఇప్పటిదాకా చెప్పాలి ఇది ఇటు ఇది ఇటు పెట్టు ఇప్పుడు ఆ చెప్తా ఉన్నాడు ఏదో వరద వచ్చింది కుంగిపోయింది నోటి మాటలు అయితే బాహుబలి మోటార్లు మునిగినప్పుడు కూడా కేంద్ర బృందం పరిశీలన వ్యవస్థ అంత జరిగిపోయింది కదా ఎందుకు మునిగిన ఇప్పటిదాకా ఎందుకు చెప్పలే రిపోర్టు ఎటుపోయింది రిపోర్ట్ బయటకు వస్తే అవినీతి బయటకు వస్తుంది కదా అవినీతి బయటకు వస్తే కేసీఆర్ ఊచే లెక్క పెడతాడు కదా మరి కేసీఆర్ ను కాపాడుతుంది ఎవరు కేంద్ర కేంద్ర బృందానికి ఎందుకు ఇంత ప్రేమ కేసీఆర్ మీద విషయం ప్రజలు ఆలోచన చేసుకోవాలి ఇదంతా ప్రజలు ఆలోచన చేసుకోవాలి అసలు విషయాలను దాచిపెడతా ఉన్నారు వాస్తవాలను దాచిపెడతా ఉన్నారు విద్రోహ చర్య టపట పటాకులని నమస్తే తెలంగాణ మొత్తం చెవి పెట్టినట్టుగా ప్రాజెక్టు పిల్లర్కే చెవి పెట్టి నమస్తే తెలంగాణ ఉన్నట్టుగా డైలాగులు కొట్టి వార్తలు రాశారు తెలంగాణ సమాజం తెలుసుకోవాల్సిందే ఏం జరిగిందో పన్నులు కట్టే ప్రజలకు తెలియాలి ఇది విద్రోహమా ఇంకొకట తెలివాల్సిన అవసరం లేదా ప్రజలారా ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష ముప్పై వేల కోట్లతో గడుతున్న గౌ ప్రభుత్వం మాదని చెప్తారు కదా నేను ఒక మాట చెప్తా ఉన్నా ఈ ప్రా ఇంత ఇది చెప్పిన వాళ్ళు ఏమైందో తెలుసుకోవాల్సిన అవసరం లేదా కాళేశ్వరం ప్రాజెక్టుకి ఏమైందో మనం తెలుసుకోవాలా వద్దా నిన్న పుమ్మ పున్నం ప్రభాకర్ అక్కడికి వెళ్తే చలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రోగ్రాం పెడితే అడ్డుకొని అరెస్ట్ చేసిండ్రు అడ్డుకుంటారు అరెస్ట్ చేస్తారు మనం పోతే ఉంచిరా తీసుకుపోయి పూర్ పోలీస్ లో పెట్టి మమ్మల్ని తీసుకొని పోయి మరి అదే చెప్తున్నా కదా ఇది మనం తెలుసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ వంద శాతం తెలుసుకోవాలి కేంద్ర బృందం నివేదికి కేంద్ర బృందం వస్తేనే డౌట్ వస్తుంది కేంద్ర నిపుణుల బృందం వస్తే అది నిపుణుల బృందమా నిజాలను దాచే బృందమా ఏమర్థం కానటువంటి పరిస్థితి ఇది తెలంగాణ ప్రజలను మన పిల్లలు కట్టవలసిన అప్పు ఇది ఇక ఈ కార్యక్రమం ఇది ఉంటే తప్పకుండా కేసీఆర్ గారు మీరు వెంటనే రాజీనామా చేయండి కేంద్ర బృందం నివేదిక తెలంగాణ సమాజం పెట్టాలి ఇది రెండో మాట